బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకే 1% ఓట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం నుంచి రాష్ట్రాన్ని కాపాడేసినట్టు కనుక బిల్డప్ ఇస్తే ఈ ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మోడీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉందని ఒక వీడియోను కూడా ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ చేసినటువంటి పని చూస్తుంటే నిజంగానే మోడీ షాలు అమరావతి మీద రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. మాజీ మంత్రి సురేష్ ప్రభు ఉన్నపళంగా అడవుడిగా అమరావతి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన జస్ట్ ఒక ఎంపీగా మాత్రమే, సాధారణంగా ఏ ఎంపీకి కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వరు. కానీ వచ్చింది బీజేపీ దూత అని, అమిత్ షా పంపించారని పుకార్లు వచ్చాయి. అందుకే సురేష్ ప్రభుతో గంటల పాటు జగన్ భేటీ అయ్యారనే మాట వినిపించింది. ఈ సందర్భంగా అమరావతి నుంచి రాజధాని మార్చే విషయం వెనక్కి తగ్గాలని చెప్పారట. ఇది బీజేపీ పెద్దల మాటను కూడా సురేష్ ప్రభు చెప్పినట్టుగా పుకార్లు వచ్చాయి. ఈ ప్రభు ఎందుకు జగన్ని కలిశారు అన్నది ప్రభుత్వం కానీ వైకాపా కానీ చెప్పాల్సి ఉంది. మిడిసిపాటుతో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నటువంటి జగన్ సర్కార్కి ఇది భారీ దెబ్బని కొంతమంది అంటున్నారు. మరోపక్క విశాఖలో వైకాపా వాళ్ళు కొత్త వాదనలు లేవదీస్తున్నారు. ఉత్తరాంధ్రకి రాజధాని వస్తే టీడీపీ వాళ్ళు రాకుండా అడ్డుపడుతున్నారని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ ఇచ్చిన షాక్ వల్లే కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి విశాఖ వాసుల్లో రాజధాని వస్తుందనే ఆనందం కనిపించట్లేదనేటువంటి మాట వినిపిస్తోంది. ఇప్పుడు రాజధాని వస్తే గనక భూముల రేట్లు పెరుగుతాయనే మాట కూడా విశాఖ నగరుల వాసులు నమ్మట్లేదు. వైజాగ్లో ఇప్పటికే భూముల రేట్లు భారీగా ఉన్నాయి, కొత్తగా పెరిగేదేమీ లేదు. ఆదాని డేటా సెంటర్లు రూలు గ్రూపులు అనుకున్నట్టుగా ముందుకు సాగి ఉంటే విశాఖలో 100,000 ఉద్యోగాలు వచ్చి ఉండేవనే మాట ఉంది. ఈ పెట్టుబడులు ఉద్యోగాలు రాక ఒక క్రమ పద్ధతిలో జరిగేది, అంటే ఆర్గానిక్ గ్రోత్ ఉండేది. దీనివల్ల ప్రజలు కూడా భారం అనిపించదు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ కాబట్టి ఒకసారిగా ధరలు పెరిగాయి. అదే తరహాలో విశాఖలో భూముల రేట్లు 10 రెట్లు పెంచడం అసాధ్యమైన పని. మొత్తం మీద 3 రాజధానుల యొక్క వ్యవహారంలో అధికార పార్టీ ఇరుక్కుపోయిందనేటువంటి ఫీలింగ్ని టీడీపీ క్రియేట్ చేస్తోంది. ముందునొయ్యి వెనకగోయేలాగా వాళ్ల పరిస్థితి మారింది అంటున్నారు. బీజేపీ వ్యవహారాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశంలో విశాఖ వాసులు కూడా అమరావతిలోనే రాజధాని పెట్టుకోండి మహాప్రభు అనే ఫీలింగ్లో ఉన్నారు. త్వరలోనే అమరావతే మా క్యాపిటల్ కావాలంటూ వైజాగ్ వాసులు ధర్నా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ లోకల్గా పుకార్లు విపరీతంగా వినిపిస్తున్నాయి. మరి మీకేం రాజధాని కావాలి? మీకు కూడా అమరావతి రాజధానిగా కావాలనుకుంటే అమరావతి కోసం, అమరావతిలో పోరాడే రైతుల కోసం ఒకే ఒక లేఖ ఇవ్వండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.